అందరికీ నమస్కారము. పృథ్వీ టూ స్పెషల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు జొన్న రొట్టెని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నెలో జొన్నపిండి తీసుకొని, ఆల్రెడీ నేను జొన్నలోనే ఉప్పు వేసి మిషన్ పట్టించుకున్నానండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలన్నమాట ఈ జొన్నపిండిని. చాలా ఈజీ అండి జొన్న రొట్టె చేయడము. రాయలసీమలో ఫేమస్ జొన్న రొట్టెలు ఇలా చేసుకోవాలి. అరచేతిలో పెట్టుకొని ఇలా ముద్దలా ఫామ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు రొట్టె చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తట్టుకోవడానికి. నేను కాటన్ క్లాత్ మీద జొన్న రొట్టెను చేసి చూపిస్తున్నానండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకొనేసి ఇలా పెట్టుకొని మనము రొట్టెని తట్టుకోవాలన్నమాట. మామూలుగా జొన్న రొట్టెని పిండి మీద కూడా చేస్తారండి, కానీ నేను క్లాత్ మీద చూపిస్తున్నాను మీకు. ఇలా ఈక్వల్గా తట్టుకుంటూ ఉండాలన్నమాట, పల్చగా మందం లేకుండా. చుట్టూ క్రాక్స్ ఉన్నాయి కదా, అవి మనము క్లాత్తోనే అడ్జస్ట్ చేసుకుంటూ తట్టుకోవాలన్నమాట. ఒకసారి మొత్తం అంతా ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి తట్టుకున్నట్లయితే రొట్టె చాలా నీట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి అంతా మొత్తము తట్టేసుకుంటే సరిపోతుంది. రొట్టెని ఈక్వల్గా తట్టుకోవాలండి, మందము పల్చగలేకోకుండా ఈక్వల్గా తట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇప్పుడంతా అయిపోయింది కదా, చుట్టూ నీట్గా వచ్చేసింది. చుట్టూ కూడా మొత్తం అంతా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకునేసి ఈ ప్యాన్ని హై ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలండి ఒక 5 మినిట్స్. తర్వాత మనము రొట్టెని వేసుకోవాలన్నమాట. ఇలా బాగా కాలనిచ్చిన తర్వాత కొన్ని సెకండ్స్లోనే మనము ఈ రొట్టెని టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే ఎల్తి రొట్టె పడుతుంది అంటారు కదా, అంటే తెల్లగా వస్తుందన్నమాట. అలా కాకుండా ఉండడం కోసం నేను వెంటనే టర్న్ చేసుకోవాలన్నమాట రొట్టెని. చూడండి టర్న్ అయిపోయింది. చూడండి ఎంత బాగా కాలిందో. ఇలా టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కాలనివ్వాలన్నమాట మొత్తము. తర్వాత మనము చుట్టూ కాలదన్నమాట. చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ మనము రొట్టెని కాల్చుకోవాలన్నమాట. ఇలా చుట్టూ తిప్పుకుంటూ రొట్టెని కాల్చుకోవాలి. ఇలా మొత్తం కాలిన తర్వాత మనము మళ్ళీ ముందుకు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి రొట్టెని. ఇప్పుడు ముందుకు టర్న్ చేసుకొని కాల్చుకున్న తర్వాత రొట్టె బాగా కాలింటుందండి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో రొట్టె రెడీ అయిపోయిందండి. నేను రొట్టెలెక్కి సొరకాయ కర్రీ చేశాను. ఈ జొన్న రొట్టెలెక్కి నూనె వంకాయ బాగుంటుంది, మటన్ బాగుంటుంది, తలకాయ కూర బాగుంటుంది, చేపలు బాగుంటాయి, అండ్ ఎర్రగడ్డ కారం కూడా బాగుంటుందండి. మా రాయలసీమలో చాలా ఫేమస్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.